కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అక్కడి అధికార ప్రతిపక్షాలపై విమర్శలకు దాడి చేశారు. గత ప్రభుత్వాలు అవినీతికి మారుపేరిగా నిలిచాయని, కేరళ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ఒకరు కేరళ ప్రయోజనాల కంటే పార్టీకి పెద్దపీట వేయగా, మరొకరు కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకు పనిచేస్తారని దుయ్యబట్టారు. కొచ్చిలో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ కేరళ సంప్రదాయ వస్త్రధరణలో పాల్గొన్నారు. కాన్వాయ్ దిగి కొంత దూరం వస్త్ర యువం 2023 యూత్ కాన్క్లేవ్ లో ప్రసంగించిన మోదీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వ్యవస్థ యువశక్తి నడుస్తోందని ప్రశంసించారు. భాజపా పనితీరును క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న గోవా అంగీకరించిందని, భవిష్యత్తులో కేరళలోనూ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. హమ్ సభీ జనతా కే ప్రతినిధి హై, భలే హీ అలగ్ అలగ్ హో, లేకిన్ లక్ష్య ఏక్ హీ హై. హమారీ పంచాయత్ హై पूरी निष्ठा से जमीन पर उतार रही है. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీష్ రావు అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని తెలిపారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్ కు కొత్త కాదని వెల్లడించారు. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్ర మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ ఏర్పాటు మరో చరిత్ర కాబోతుందని తెలిపారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్ వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. మన ప్రతిష్టను మన కేసీఆర్ పెంచుతలేడా? ఇంకో విషయం ఆలోచించాలి. వడ్డించేటోడు మనవడైతే లడ్డు యాడున్నాయి ఒక బుక్ ఎక్కువ దొక్కుతుందట. మరి అలా కేసీఆర్ ఎంత ఎదిగితే ఈ సిద్దిపేటకు ఈ తెలంగాణకు అంత గౌరవం పెరుగుతుందా పెరగదా? ఏనాటికైనా గా మోడీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుందే? గా రాహుల్ గాంధీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుందే? ఏనాటికైనా ఈ మట్టిలో పుట్టిన నాయకుడు, ఈ మట్టిలో పెరిగిన నాయకుడు కేసీఆర్ కు సిద్దిపేట మీద ప్రేమ ఉంటుంది, కేసీఆర్ కు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఉండదు. గా విషయాన్ని మనం గమనించుకోవాలి. వాళ్ళ అన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు. కొంతమంది మధ్య కేసీఆర్ను తిడుతున్నారు. కేసీఆర్ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమే. ఏం తక్కువ చేసిండయా కేసీఆర్? కన్న కొడుకు లెక్క కంటి వెలుగు పెట్టి ఊరూరికి డాక్టర్లను దోలిండు, కన్న పరీక్షలు చేసిండు, ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చిండు. పెద్ద కొడుకు లెక్క ఆసరా పెన్షన్ ఇచ్చిండు. మేనమామ లెక్క ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చిండు. పెద్దన్నలాగా ప్రతి ఎకరానికి రైతు బంధు పథకం ఇచ్చిండు కదా మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ తిట్టడం అంటే తినే కంచంలో ఉంచుకోవడం తప్ప ఇంకేమున్నది? సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పట్టదన్నట్టు అది కేసీఆర్ ఎవడన్నా తిడితే అది మీ మీదనే పడుతుంది. కేసీఆర్ ఏం చేసిండు? సమాజానికి సేవ చేసిండు. ఇవాళ ఇంత అద్భుతంగా ఇవాళ 57 లక్షల ఎకరాల్లో పంట పండించేటట్టు చేసిండు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే పెద్దోళ్ళని తిడితే మేము కూడా పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు, కేసీఆర్ని తిడితే మేము కూడా పెద్ద లీడర్లం అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు కాదు కదా, జనం దృష్ట్యా ఇంకా పలసగైపోతారు, జనం సహించరు తెలంగాణ సమాజం. ఎందుకంటే కేసీఆర్ ఆయన బతికున్నంతసేపు కూడా ఆయనకే ఇవాళ ప్రజలు పట్టం కట్టరు. ఎందుకంటే ఒక చరిత్ర తిరగరాసిండు కేసీఆర్, కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. నిన్న మొన్నటి దాకా సమైక్య రాష్ట్రం పాట వాడినోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ప్రజల మీద ఇదే కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయినోడు వాడు కూడా ఇలా మాట్లాడుతుండడు నిన్న. ఇలా అటువంటి నాయకుడు మన కేసీఆర్ని విమర్శించేది. 4 గంటల కరెంటు ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? యాసంగి పంటలో 57 లక్షల ఎకరాలు ఎక్కడన్నా పండిందా? పండిన ప్రతి గింజకు తంటాలు లేకుండా కాంటాలు పెట్టిన రాష్ట్రం ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా? కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఎక్కడన్నా ఉన్నదా? జిల్లాకో మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? కేసీఆర్ కిట్ లాంటి పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా? మిషన్ భగీరథ లాంటి పథకం 3 ఏళ్లలో పూర్తి చేసిన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? రైతులు అడగకుండానే ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఈ ప్రపంచం మీద తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? అదృష్టం బాగలేక రైతు చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు వచ్చి ఆ తల్లిదండ్రుల కుటుంబంలో అకౌంట్లో జమ చేసే పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఇవి అన్ని కూడా మీరు చర్చ పెట్టాలి. తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అవునా? సిద్దిపేట జిల్లా కాకపోతే మనకు మెడికల్ కాలేజ్ వచ్చునా? నిజంగా ఇది ఆలోచించండి.
కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చింది కనుకనే సిద్దిపేట జిల్లా అయింది. మనకు ట్యాగ్ లైన్ ఉండే సిద్దిపేటకు 3 ఏ ఓట్లు వచ్చినాయంటే మాట్లాడుదురు. సిద్దిపేటకు రైలు తెస్తా, సిద్దిపేటకు గోదావరి నీళ్ళు తెస్తా, సిద్దిపేట జిల్లా చేస్తా. చేసిన అరేవలన్న కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం ఓడి వచ్చిండు, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ ఓడి వచ్చిండు. కానీ ఈ మూడింటిని నిజం చేసిన నాయకుడు ఒకే ఒక్కడు మన కేసీఆర్. సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేట గోదావరి జలాలు వచ్చినాయి, వచ్చే 2-3 నెలల్లో సిద్దిపేటకు రైలు కూడా వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా నిజమైనవి, ఆనాడు ఎన్నికల నినాదాలు, కానీ నేడు మన కళ్ళ ముందు కనబడుతున్న నిజాలు. ఆనాడు నినాదాలు చెప్పి ఓట్లు వేసుకుంటే ఆ నినాదాలను నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చినాం. ఆ మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో తీయ తీయటి మాటలు చెప్తాడు, ఉత్తయే పని మాత్రం ఏముండదు. అయ్యా ప్రధానమంత్రి కాదు, మన్ కీ బాత్ కాదు, మా కిసాన్ కీ బాత్ వినండి, మా రైతుల గురించి వినండి, రైతుల కోసం ఏదైనా చెయ్యండి. ఎంతసేపు ఇలా బీజేపీ ప్రభుత్వం అదానీ ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కేసీఆర్ ఖాళీ గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి, వాళ్ళ ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందన్నారు. దేశ జనాభాలో 3% ఉన్న తెలంగాణకు 30% జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఏప్రిల్ 27, 2001లో ఆనాడు పార్టీ జలదృశ్యంలో పెద్దలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆనాడు మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, మన పార్టీ అధ్యక్షుల వారికి ఆశ్రయమిచ్చి, నువ్వు ఇక్కడి నుంచి నడుపు తమ్ముడు, నీకండగా నేనున్నాను, మా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి ఆనాడు జలదృశ్యంలో ఆశీర్వాదం ఇస్తే, ఆ రోజు జలదృశ్యంలో పార్టీ పురుడు పోసుకున్నది. మొట్టమొదటి సమావేశం అక్కడ జరిగింది. ఒక్కసారి దయచేసి ఆ రోజు పరిస్థితులను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు పార్టీ పెట్టేనాడు 2001వ సంవత్సరంలో ఆయన ఆనాడు కేసీఆర్ గారు సుపరిచితుడు కాదు, కేసీఆర్ అనే పేరు ఇంకప్పటికీ స్థిరపడలేదు. ఆనాడు ఆయన పేరు చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొన్ని పదవులు చేసిన వ్యక్తిగా మెదక్ జిల్లా కాడికి బాగా తెలుసు, రాష్ట్రంలో కూడా చాలామందికి తెలుసు, కానీ అంత పాపులర్ కాదు. కానీ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోవాలి, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే ఈ ప్రాంతంలోని యువకుల ఆకాంక్షలు కానీ, రైతుల ఆకాంక్షలు కానీ, రైతుల కోరికలు కానీ, ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మరి కోరికలు కానీ, వారి ఆశయాలు కానీ నెరవేరుతాయని చెప్పి సంకల్పం చేసి కేసీఆర్ గారు ఆనాడు బయలుదేరినరో, ఆనాటి పరిస్థితి ఏంది అంటే టీఆర్ఎస్ అనే గులాబీ జెండా, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి గులాబీ జెండా ఎగిరేసినాడు. ఆయన ఒక సినిమా యాక్టర్ కాదు, ఆయన ఏమి సినిమాల్లో సుప్రసిద్ధ నటుడు కాదు, సినిమా యాక్టర్ కాదు, పెద్ద భయంకరమైన గ్లామర్తో 100 సినిమాలు చేసి మరి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న నాయకుడు కాదు. పోనీ ఏదైనా ఒక కుల సంఘానికి నాయకుడు, ఆయనకు కులబలం దండిగా ఉందంటే అది కూడా లేదు. అదేవిధంగా ఏదైనా అంబానీలాగనో అదానీలాగనో ధనవంతుడు శ్రీమంతుడు పేద ఎత్తున డబ్బులున్నాయి కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మరి గ్రామ గ్రామాన ఫ్లెక్సీలు కట్టి లీడర్ అయిపోదామంటే ఆ డబ్బు దశకం లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, క్యాస్ట్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, రాష్ట్రంలో మొత్తంగా ప్రజల్లో ఒక అపనమ్మకపు పరిస్థితి, ఒక మాయూసీ, ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేదు, తాగుదామంటే మంచినీళ్ళు లేవు, పిల్లలకు కొలువులు లేవు, ఇట్లాంటి వాతావరణంలో ప్రజల్లో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే తెలంగాణ అనే నినాదాన్ని, తెలంగాణ అనే పదాన్ని రాజకీయ నాయకులు కేవలం తమ స్వార్థానికి వాడుకుంటారు, స్వార్థం తీరిన తర్వాత వాళ్ళకు ఒక పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నినాదాన్ని పక్కకు పెడతారు, నినాదాన్ని తుంగలదొక్కి మరచిపోతారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్ది రోజులుగా నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లపై భూ అక్రమాలపై కొద్ది రోజులుగా రఘునందన్ రావు పలు అంశాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. వాటిపై మంత్రి కూడా వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తాజాగా రఘునందన్ రావు కొత్త అంశాన్ని ప్రస్తావించారు. నిరంజన్ రెడ్డి దత్తపుత్రుడికి ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ ఎలా దక్కాయని ప్రశ్నించారు. అగ్రికల్చర్ వసతి విసిగా వియ్యంకుడిని నియమించుకున్నారని ఆరోపించారు. మంత్రి భూమి వరకు 3 కిలోమీటర్ల సీసీ రోడ్డు వేశారని, గతంలో ప్రశ్నిస్తే రైతులతో కలిసి రోడ్డు వేసుకున్నట్లు మంత్రి సమాధానం ఇచ్చారు. 5 కోట్లు ఖర్చయ్యే సీసీ రోడ్డును మంత్రులు చందాలు వేసుకుని రైతులు చందాలు వేసుకుని నిర్మించారా అంటూ ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులే కదా, మీరు నీతిగా నిజాయితీగానే చేసినామన్నారు కదా, అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంచుండ్రి. మీడియాను నెక్స్ట్ మండే తీసుకుపోతారు అనుకోండి, శనివారం రోజు వాళ్ళకన్నీ డాక్యుమెంట్స్ ఇయ్యండి, చదువుకొని ఇయ్యండి, అవకాశం ఇయ్యండి. ఎస్, నేను చేసినటువంటి ఆరోపణలు తప్పైతే రఘునందన్ వెనక్కి తీసుకుంటాడా అన్నాడు. ఎస్, నేను అంత గొప్ప మనసు ఉన్నాను అన్న, నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేసిన దాంట్లో తప్పుంటే తప్పకుండా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. బట్ నేను అడిగిన దాంట్లో సర్వే నెంబర్ 60 గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? మీరు ఎందుకు మిగతా సర్వే నెంబర్ల గురించి మాట్లాడతలేరు? గౌడ గారు ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు బయట పెట్టుండ్రి. గౌడ గారితో నేను ఆరోపిస్తున్నా ఈరోజు మంత్రి గారి మీద, ప్రతి గ్రామ పంచాయతీలో ఇట్లే తీర్మానం చేపించి మీరు ఈ గౌడ గారితోటి అన్ని ఊర్లలో కూడా సిఎస్ఆర్ పనులు ఈయనతోటే చేపించారు. ఎందుకు ఒక్కడే చేసిండు? మాక్సిమం అంటే 2 పేర్లు కనబడుతున్నాయి. మంత్రి గారు అన్నారు కదా, మా రికార్డులు అన్ని క్లియర్గా ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడితే ఆర్డీఓ ఆఫీసులు ఉండయా రికార్డు అని మంత్రి గారు నన్ను అడిగిండు. నిరంజన్ అన్న ఒకవేళ మీ మానవపాడు తహసీల్దారు ఊరు పేరు కూడా తెలియదు రఘునందన్ అన్నాడు. సరే, తెలియకపోవచ్చు అన్న, మీ అంత పెద్దగా నాకు తెలియకపోవచ్చు మీ జిల్లా గురించి. నేను అడుగుతున్న, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెడితే ఈ రికార్డు మా కార్యాలయంలో లేదు అని చెప్పి రైతులకి మీరు ఇస్తున్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము పెట్టిన దరఖాస్తుల్ని మీకు పంపిస్తానండి మంత్రి గారు. మరి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడితే ఆర్డీ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పారు కదా, మీరు సీసీఎల్ఏలు ఉంటాయని చెప్పారు కదా, తెచ్చి రైతులందరికీ పహనీలు ఇయ్యండి. ఎందుకు రైతు బంధు ఆగుతుంది? ఎందుకు రైతు బీమా ఆగుతుంది? ఎందుకు రైతులు పహానీ లేక ఇష్ట కష్టపడుతున్నారు? దాని మీద మీరు క్లారిటీ ఇయ్యండి. రఘునందన్ రావు ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో చేపిస్తే నా నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పు నిరంజన్ రెడ్డి గారు, ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే నేను చేస్తాను. దానికి ఒకదానికి సమాధానం చెప్పుండ్రి. ఈ 73-74 పహానీలో సర్వే నెంబర్ 60/A అనేది ఆర్డీఎస్ అని ఎట్లా రాసిండ్రు? ఇది రఘునందన్ తయారు చేసిన పహానీ పత్రికనా? నేను మొన్ననే ఫస్ట్ డే ప్రెస్ మీట్లోనే ఇచ్చిన, మళ్ళా కొత్తగా తయారు చేసి తీసుకురాలే నేను. ఇది తహసీల్దార్ రాసిన పహానీ పత్రిక తప్ప, మంత్రి గారు చెప్పింది తప్ప, రఘునందన్ చెప్పింది తప్ప. పోనీ 60లో ఎన్ని ఎకరాలు ఉందో మీరే చెప్పురు. మీ తహసీల్దార్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి సర్వే నెంబర్ 60లో ఓ 100 ఎకరాలు ఉంది, అందులో 90 ఎకరాలు ప్రభుత్వ భూమి, 10 ఎకరాలు పట్టా భూమి అని మీ కలెక్టర్ గారి తోటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి. అసలు ఆర్డీఎస్ కోసం సర్వే నెంబర్ 60లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమినే తీసుకోలేదని చెప్పింది మంత్రి గారు. వి వెల్కమ్ ఇట్. లెట్ ద కలెక్టర్ రెస్పాండ్, లెట్ ద తహసీల్దార్ రెస్పాండ్. నేను సూటిగా ఆరోపిస్తా ఉన్నా, మీరు మొబైల్ మార్చడం వెనకాలనే ఏదో జరిగింది అని చెప్తా ఉన్నా నేను. ఈ నెంబర్ మార్చడం వెనకాల, ఎస్ డెఫినెట్ గా నాకు డౌట్ ఉంది. నువ్వెవరు డౌట్ పడతావు అంటే, ఒక వకీలుగా నాకు డౌట్ వచ్చింది, ఒక ప్రజాప్రతినిధిగా నాకు డౌట్ వచ్చింది. తప్పకుండా ఈడీ కంప్లైంట్ ఇస్తా ఉన్నాం, వీళ్ళకు కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నాం, తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఇయ్యము అని చెప్పి చెప్పడానికి ఇచ్చే తలుచుకోలేదు. సో వారి మంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు నేను కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో చూసిన, నా కూతుర్లకి పిఆర్ ఉంది, వాళ్ళు అక్కడ ఆర్బీఐ తోటి పర్మిషన్ తీసుకొని ఇచ్చేసినారు. సో విఆర్ ఆల్సో రైటింగ్ టు ద ఆర్బీఐ, ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఒకవేళ వాళ్ళు నిజంగా ఆస్ట్రేలియా సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెన్స్, ఇంకేమైనా ఉంటే వారికి అంత అత్యవసరంగా భూములు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అవన్నీ చాలా విషయాలలో ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా వాటిని ప్రోబ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకో మాట చెప్పారు మా మంత్రి గారు, 3 ఎకరాల సీసీ రోడ్ అంట, 3 కిలోమీటర్ల సీసీ రోడ్ అంట రైతులు మంత్రి గారు కలిసి వేసుకున్నామని చెప్పారు. 3 కిలోమీటర్ల సీసీ రోడ్ వేయాలంటే దగ్గర దగ్గర 4 నుంచి 5 కోట్లు అవుతుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరులైన వేలాది మంది యువకుల బలిదానాలకు కేసీఆర్ ప్రభుత్వం విలువలేకుండా పోయిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో యువత ఆశలన్నీ అడాశలయ్యాయని అన్నారు.
ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ అసమర్థతతో టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ జరిగిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే అధికారం ప్రభుత్వానికి ఎక్కడని ప్రశ్నించారు. 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నిరుద్యోగ యువకులు నమోదు చేసుకుంటే లక్షలాది మంది యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఇవ్వడిచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ భద్రంగా పరీక్షలు నిర్వహించి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రశ్న పత్రాలు అది 10వ తరగతి అయినా 12వ తరగతి అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పత్రాలైనా బజార్లో కూరగాయలు కొన్నట్టు సంతలు దొరుకుతున్నాయి. ఇవాళ జిరాక్స్ సెంటర్ల కాడ ఛాయ్ హోటళ్ల కాడ లాస్ట్ కు బెల్ట్ షాపులో కూడా ప్రశ్న పత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 7,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాడు. 9 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి ఐఏఎస్ అధికారి నివేదిక ఇచ్చాడు. అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, నిరుద్యోగ యువకుల తరపున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే 9 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 2 లక్షల ఖాళీలు అయినాయంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి తప్ప కొత్త ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీని దుర్మార్గానికి కారణం నువ్వు నీ కుటుంబం కాదా అని ఇవాళ మా యువకుల తరపున ప్రశ్నిస్తున్నా. మెదక్ జిల్లా నర్సింగి మండలం వల్లూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ అధ్యక్షులు ఎండి వాహిద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాకల ఎంపికొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారంగా నిర్వహిస్తున్న ప్లీనరీ కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబితా రవీందర్, సర్పంచ్ ఆనందాస్, మహేశ్వరి నరేష్, ఉప సర్పంచ్ రాములు, మాజీ సర్పంచ్లు మాసమ్మ గారి నర్సింహులు, దొబ్బల అంబరీష్, బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నాగభూషణం, జనార్దన్, వార్డు సభ్యులు ఎండి నజీర్, మహమ్మద్, షరీఫ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి బర్కాతు. ఆజ్ హర్ గాంవ్ గాంవ్ మే బీఆర్ఎస్ కా ఝండా చడా రహే ఔర్ వల్లూర్ గ్రామం ఔర్ నార్సింగ్ మండల్ కే అందర్ హమ్ లోగ్ భీ ఝండా చడా రహే హై. ఈ ఆఫీస్ ఓపెన్ చేసినాం. ఇదే రోజు ఝండా ఎయిర్ కార్యక్రమాన్ని సందర్భంగా అందరూ పేద మనసు విలేజ్లో అందరం కలిసి ఝండా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇదే రోజు మేము ఈ ఝండా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ తర్వాత దుబ్బాకకి వెళ్ళి కార్యకర్తల మందం జోరుగా వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తాం. గ్రామ గ్రామాన జెండా ఎగరేయడం జరుగుతుంది. అందులో భాగంగా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో మా పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఎగరవేసినాం. నిజాంపేట మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం మెదక్లో జరిగే ప్లీనరీ సమావేశానికి నిజాంపేట మండల కేంద్రం నుంచి మండల బీఆర్ఎస్ శ్రేణులు భారీ కాన్వాయ్తో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. భారతదేశంలో పక్క రాష్ట్రాల వారు కూడా తెలంగాణ రాష్ట్రం వరకే మొగ్గు చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగే ప్లీనరీ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని, ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా గుండె, గుండెకు ఒకడు చేసే తెలంగాణ, గుండె బలాన్నిచ్చిన జెండా మన గులాబీ జెండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు అమరసేనారెడ్డి, గేమ్సింగ్ ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, కోప్సిన్ సభ్యులు గౌస్, బీఆర్ఎస్ శ్రేణులు వై వెంకటేశం, మావురం రాజు, సంగుస్వామి, రంజిత్ గౌడ్, యాదగిరి, దయాకర్, లక్ష్మణ్ గౌడ్, సంపత్, దుబ్బా రాజాగౌడ్, గోపరి నర్సింహులు, లక్ష్మీ నర్సింహులు, అబ్దుల్ అజీజ్, రాములు గౌడ్, నాయిని లక్ష్మణ్, సిద్ధరామరెడ్డి, పున్నా వెంకటస్వామి, తాడే మల్లేశం, రెడ్డిశెట్టి రవీందర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి ప్లీనరీ సమావేశంలో భాగంగా నేడు నిజాంపేట మండలంలో గ్రామాలందరం కూడా మరి జెండాలు ఎగరవేసి మరి భారీ కాన్వాయ్తో నిజాంపేట మండలం కార్లతో మరి యొక్క ప్లీనరీకి మరి మా యొక్క టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, మా యొక్క ఆత్మీయులు అందరూ కలిసి మరి ఈ యొక్క మేకలు ఉన్నటువంటి ప్లీనరీ సమావేశానికి హాజరుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక విధాలుగా సంక్షోభంతో పాటు మరి అభివృద్ధికి పెద్దపీటేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రేల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మయారాం బసవయ్య పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్లు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడిన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంచి రాజేందర్, స్వరూప బాయ్, కాట్రియాల టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మైలారం బసవయ్య, సాయిరెడ్డి శ్రీశైలం రెడ్డి, బిక్షపతి బాబు నాయక్, చందర్ నాయక్, జత్యా నాయక్, దుర్గప్రసాద్ నాయక్ భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ కాట్రల గ్రామ పంచాయతీలోని కాట్రల గ్రామంలో మరియు కాట్రల ఆమ్లెట్ తండాలి కాట్రల తండాలో జెండాలు ఎగరవేయడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ జెండాలు ఎగరవేసి తదనంతరం మా కాట్రియాల గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా విలేజ్లో మా ఆమ్లెట్ తండాలో జెండాలు ఎగరవేయడం జరిగింది. మా ముఖ్య నాయకులతో ప్రతి ఒక్కరూ కలిసి జెండాలు ఎగరవేసుకోవడం జరిగింది. చేయుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ లక్ష్మణ్బాబు మాట్లాడుతూ వాటా చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, అక్రమ మట్టి ఇసుక తరలింపులు చేపట్టినట్లయితే వాటా యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ వాటా చట్టం కింద ఎవరైనా ఉల్లంఘన చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వారి మీద చట్ట చర్య తీసుకోబడును. ఈ నిన్న జరిగిన ఉల్లబాపూరు సంఘటనలో కూడా వారికి సంబంధించిన వారికి పెనాల్టీ విధించడం జరిగింది. ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని లేని చోట కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. చెగుంట మండలంలో ఇల్లీగల్ అక్రమ రవాణా ఇసుక కానీ మరియు ఎటువంటి మట్టి రవాణా కానీ ఇంతవరకు అనుమతులు లేకుండా ఏదైనా తొలగించినచో మన అక్రమ రవాణా చేసినచో కంపల్సరీ సంబంధిత వ్యక్తులపై వాహనాలపైన చర్య తీసుకోవాలి. మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు దేమె యాదగిరి, కోఆప్షన్ సభ్యులు హైమద్ బాలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రామంపేట పట్టణంలో కీలక పాత్ర పోషించిన పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ పార్టీ ఆవిర్భవించి ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వచ్చిన గౌరవ కేసీఆర్తో మీద నమ్మకం ఉండి పార్టీకి పనిచేస్తూ మనం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుంటూ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను సమకూర్చుకుంటూ ఈరోజు ఈ దశకు తీసుకొచ్చిన మహాత్ముడు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గంగా భవాని ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా బెస్త కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జలపందిరితో డప్పు జప్పుల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగా భవాని కళ్యాణ మహోత్సవంలో భాగంగా జలపందిరితో పాటు పోచమ్మకు బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. గంగా భవాని అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ఆ గంగా భవాని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెస్తకుల పెద్దలు మంగళిపల్లి రమేష్, బాలరాజు, యాదగిరి సత్తయ్య, పోచయ్య, ముత్తయ్య, గణేష్, బాలనర్సింహులు, బాలనర్సు రవి గ్రామస్తులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె తల్లి విజయమ్మ చెంచల్గూడ జైల్లో కలిశారు. షర్మిలను విజయమ్మ పరామర్శించారు. మొత్తం 30 నిమిషాల పాటు షర్మిలతో విజయమ్మ మాట్లాడారు. ఆమెకు ధైర్యం తెలిపారు. ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ విజయమ్మ ఫైర్ అయ్యారు. షర్మిల ప్రజల తరపున పోరాడుతుందని అందుకే ఆమె గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులను కలిస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా అని నిలదీశారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని నిరుద్యోగ సమస్యలను వెలుగులోకి తెచ్చిందే షర్మిల అని తెలిపారు. మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం, దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదేమైనా న్యాయం అని అడుగుతా ఉన్నా నేను, అదేమైనా పద్ధత అని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా. సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం, జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం. ప్రశ్నించే గొంతును ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎంతకాలం పెడతారు, ఎందుకు పెడతారు? ప్రజలే ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా, పోలీసులను కోరుతా ఉన్నా, మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నోరు నొక్కేయచ్చు, ఈరోజు ఆపేయచ్చు, ప్రజలు సంయమంత పాటిస్తూ ఉన్నారు. మీరు ఇలాగే జైల్లో పెట్టడము, ఇలాగే మరి ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రభుత్వము ప్రజలు కూడా జవాబు చెప్తారు, పిల్లలు జవాబు చెప్తారు రేపు. అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సంయమనం పాటించమని చెప్తా ఉన్నా. బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, దేవుని దయ వల్ల బెయిల్ వస్తుంది. షర్మిలమ్మ మళ్ళీ మీ మధ్యలోకి వస్తుంది, మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ, నిరుద్యోగులందరికీ కానీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నా. సంయమనం పాటించండి, బెయిల్ వచ్చేంత వరకు సంయమనం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ. ఇట్లాంటి దానిలో అన్నిటికీ భయపడే మనిషి కాదు మా ఆయన. ప్రజల కోసం పోరాటానికి వచ్చింది ఆమె. ఎందుకు 3800 కిలోమీటర్లు ఒక మహిళ, ఒక ఆడపిల్ల పాదయాత్ర చేసింది, ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తా ఉంది, అడుగుతా ఉంది. కాబట్టే ఈరోజు ఆమె నోరు నొక్కేస్తా ఉందని జైల్లో పెట్టారు. ఇది అసలు పాదయాత్ర ఒకటిన్నర రోజు ఉంది, అయిపోయే టైంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఇది 5వసారి అనుకుంటా. అంటే ఆమె ఎక్కడి నుంచి, ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి పోయే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆమెకు లేదా? చిట్టును పోయి ఆమె నిన్న హార్డ్లీ 10 మంది కూడా లేరు, మీరందరూ కూడా చూసే ఉంటారు, 10 మంది కూడా లేరు. పోలీసుల అత్యుత్సాహం తప్పితే ఇంకోటి కాదు. అప్ప ఏమో ఆమె సిట్టుకు పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఆమె ఏమైనా క్రిమినలా? ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమె ఏమైనా ఉద్యమకారినా? ఆమె ఏమైనా 1000 మందితో పోతా ఉందా రోడ్లో ఎక్కడన్నా ఇది చేయటానికి? కాదు కదా. ఆమె ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం నిలబడింది, ప్రజల కోసం ఆరాట పడుతూ ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటా ఉంది. అటువంటి వ్యక్తిని అంటే ఈరోజు నిరుద్యోగ సమస్య అసలు దాన్ని తీసుకొచ్చిందే ఆమె, ఉద్యమం వరకు తీసుకొచ్చిందే ఆమె, నడిపించింది ఆమె. ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఎంత చేసి ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్కు, బీజేపీ గవర్నమెంట్కు మీటింగులకు టైంలు ఇస్తా ఉన్నారు, మీటింగులు జరగనిస్తా ఉన్నారు. షర్మిలమ్మని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పోనీయట్లేదు? ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, పిల్లలు గమనిస్తూ ఉన్నారు, ఎవరి కోసం పోరాడుతుందో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. సంయమంతో పాటించమని పార్టీ చెప్తా ఉంది, అది పోగొట్టుకోవద్దని ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తా ఉన్నా, పోలీసులకు కూడా విన్నపం చేస్తా ఉన్నా.